వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మంత్రి ఎర్రబెల్లి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాసేపట్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, అనంతరం 3.5 గంటలకు మేయర్ చైర్పర్సన్లకు పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారని చెప్పారు. అయితే కొందరికి కరోనా పాజిటివ్ నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. వీరికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ లెక్కపెడుతున్నట్టు తెలుస్తోంది. వరంగల్ మేయర్గా గుండు సుధారాని, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఖమ్మం మేయర్గా పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్గా షేక్ ఫాతిమా జోహార్ ఎన్నికయ్యారు. కార్పొరేటర్ వచ్చేటప్పుడే కొన్ని చాలా ఇబ్బందులు వచ్చినాయి, మీ అందరికి కూడా తెలుసు. మీకంటే సమర్థులకు కూడా చాలామంది టికెట్ రాలే. మీకంటే గట్టిగా పనిచేసిన వాళ్ళకు కూడా రాలేదు. నేను కొన్ని దిక్కుల రివ్యూ చేసేటప్పుడు చూశాను. కానీ క్యాస్ట్ ఈక్వేషన్లనో కొన్ని సందర్భాల్లో మీకు టికెట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా అదే ఉద్దేశంతో ఇవ్వటం కూడా జరుగుతుంది. రాష్ట్ర పార్టీ దాన్ని ఎవరు కూడా మీరు వ్యతిరేకిస్తారనేది కాదు, లూజ్ టాక్ చేసిన, వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ ముఖ్యమంత్రి గారు తీవ్రమైన చర్య తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి కాసేపట్లో వరంగల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఉంటుంది. మా కరెస్పాండెంట్ శ్రీధర్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్. బిందు, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎంపిక, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంపిక కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. మంత్రులు ప్రకటించారు. అఫీషియల్ గత తొలుత అనుకున్నట్టుగానే పద్మశాలి కులానికి చెందిన గుండు సుధారాన్ని మేయర్ అభ్యర్థిగా, అదేవిధంగా మైనారిటీకి సంబంధించిన 32 ఇంజెక్టులు పోటీ చేస్తున్న రిజ్వీనా షమీమ్ ను డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేశారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో వరంగల్ కార్పొరేషన్ సంబంధించిన 66 మంది కార్పొరేట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చేతులు ఎత్తడం ద్వారా డిప్యూటీ మేయర్ తో పాటు మేయర్ ను కూడా ఎంపిక చేస్తారు. దాదాపు వీళ్ళకు 66 సీట్లలో టీఆర్ఎస్ పార్టీకి 48 స్థానాల నేపథ్యంలో మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కూడా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి దక్కించుకుని ఉన్నది. అయితే ముందుగా ఊహించినందుకు గుండు సుధారాన్ పేరుతో పాటు మరొక తెలంగాణ ఉద్యమకారుడు ఇంద్ర నాగేశ్వరరావు పేరు కూడా వినిపించింది. కొన్ని మరికొన్ని సామాజిక సమీకరణాలు నప్పుడు కూడా ముందుగా కేసీఆర్ ప్రకటించినట్టు గుండు సుధారానికి ఈ అవకాశం దక్కింది. అయితే డిప్యూటీ మేయర్ విషయంలో కూడా చాలా మంది కూడా పోటీ పడ్డారు. ఎందుకంటే సీనియారిటీ, అదేవిధంగా కుల విభాగానికి సంబంధించిన కూడా పోటీ పడ్డారు. కానీ మైనార్టీలకు సంబంధించి గతంలో కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మైనార్టీకే ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా మైనార్టీకే 36 డిజిటల్ పోటీ చేసిన రిజ్వీనా సమీంకి ఇచ్చారు. అక్కడ మొత్తానికి మరికొద్ది సేపట్లో 66 మంది కార్పొరేటర్లు పోటీ చేస్తారు. కొంతమంది మాత్రం, ఒక 6 కార్పొరేటర్లు కరోనా నేపథ్యంలో రాలేదు. వాళ్ళ ఒక ఓటు అవసరం అనుకుంటే ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ ఓటును తెలుసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇప్పుడైతే మంత్రులు గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులు కూడా, ఏదైతే ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా గంగుల కుమార్ ఇలా ఇన్ఛార్జ్గా వచ్చారు. అదేవిధంగా సో లోకల్ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎర్రవెల్లి దయాకర్ రావు, లోకల్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తానికి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఫీల్డ్ కవర్ లో వస్తుందని చెప్పిన తర్వాత కేవలం 2.5 సమయంలో వీళ్ళిద్దరి పేర్లు కూడా ప్రకటించారు. మొత్తానికి ఏదైతే ఉత్కంఠ సర్దుమణింది అని చెప్పచ్చు. ముందుగా అనుకున్న ప్రకారమే జరిగాయి. కానీ డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం చాలా మంది పోటీ పడ్డారు. చివరికి మైనార్టీలకే కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనప్పుడు కూడా మరికొద్ది సేపట్లో 66 మంది కార్పొరేట్ పోటీ చేస్తున్న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత మేయర్ ను, డిప్యూటీ మేయర్ ను సెలెక్ట్ చేసిన తర్వాత వారితో కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. కేవలం కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కొంతమంది మాత్రమే మీడియాను కూడా కొంతమంది మాత్రం లోని రానిచ్చారు. అదేవిధంగా ప్రజాప్రతిని కూడా ఎవరిని కూడా లోపల రానిస్తారు. చాలా తక్కువ మంది తోటి ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవం జరుగుతుంది. బిందు. రైట్ శ్రీధర్. ఇక ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, పునకొల్లు నీరజ మరొకరు ప్రస్తుతం పేర్లు కూడా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ లో. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? వీళ్ళ ప్రమాణ స్వీకారం ఎన్నింటికి? అప్డేట్స్ ఏంటి? బిందు, మరికొద్ది సేపట్లో అంటే 3.5 గంటల్లో కూడా ఈ ప్రమాణ స్వీకారం అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కూడా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారు మాత్రమే ఈ ప్రమాణ స్వీకారానికి కూడా అనుమతిస్తున్నారు. అయితే అనుకున్నట్లుగానే మేయర్ సంబంధించి మాత్రం మనం చూసుకుంటే పునుకొల్ల
నీరజ్ అని కూడా 26వ డివిజన్ నుంచి గెలిచిన ఉనుకొల నీరజ్ పేరుని కూడా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా మాత్రం 37వ డివిజన్ నుంచి గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార్ అన్న పేరును కూడా ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి కూడా మేయర్ దానికి సంబంధించి రేసులో చూస్తే ముగ్గురు కూడా రేసులో తలపడడం జరిగింది. పైడిపల్లి రోహిణితో పాటుగా ప్రశాంత్ లక్ష్మి పునుకొల నీరజ ముగ్గురు దానికి సంబంధించి పోటీ పడగా చివరికి మాత్రం పార్టీ అధిష్టానం పునుకొల నీరజ వైపుకే మొగ్గు చూపింది అని చెప్పాలి. డిప్యూటీ మేయర్ విషయంలో కూడా చూసుకుంటే మక్బూల్ తో పాటుగా ఫాతిమా జోహర్ ఇద్దరు కూడా తలపడ్డారు. చివరికి మాత్రం పార్టీ అధిష్టానం ఫాతిమా జోహర్ వైపు మొగ్గు చూపింది. వీరిద్దరు దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో కూడా మేయర్ డిప్యూటీ మేయర్ గా కూడా ప్రమాణ స్వీకారం సంబంధించి జరగనుంది. ఇటు కార్పొరేటర్లు కూడా నూతనంగా గెలిచిన కార్పొరేటర్లు దానికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మేయర్ సంబంధించి విషయం చూస్తే మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ పదవి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే కూడా మేయర్ దానికి సంబంధించి పదవి కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇటు డిప్యూటీ మేయర్ కూడా మైనార్టీ వర్గానికి చెందిన వారికే కేటాయిస్తారు అనుకున్నా కానీ అది కూడా సేమ్ మేయర్ దాని డిప్యూటీ మేయర్ కూడా మైనార్టీ వర్గానికి చెందిన వారికే ఇచ్చారు. బిందు రైట్ మహేందర్.